సో నేను ఏ పని చేయొద్దు నేను నేను ఎడ్యుకేషన్ పరంగా మనకు ఒకటి ఉంటుంది అన్న ఒక ఒక స్టైల్లో ఉండాలనుకుంటున్నాను నేను కట్టుకునే శారీ కానీ నేను వేసుకునే అంటే బ్యాంగిల్స్ కలర్లు కలర్లు నాకు ఇష్టం నేను వేసుకునే డ్రెస్ నాకు నచ్చినట్టు ఉండాలి నేనే కొనుక్కోవాలి నేను వేసుకునే వాచ్ అంటే బ్రాండెడ్ గాగుల్స్ పెట్టుకున్నా నేనే కొనుక్కోవాలి నా నా పద్ధతి అలానే నేను దానికోసం నేను చదివాను నేను జాబ్ తెచ్చుకున్నాను నాకు నచ్చినట్టు ఉండాలి అర్థమైందా అంటే ఇబ్బంది పెట్టండి ప్రతిదానికి డబ్బులు అడగాలి పేరెంట్స్ నాకు ఇష్టం లేదు సో వెరీ ఎంగేజ్ ఐ గాట్ మై లెక్చరర్ పోస్ట్ తర్వాత గ్రూప్స్ నాకు టీచింగ్ చాలా బోరింగ్ అసలు చదువు చెప్పాలంటే అందులో హిస్టరీ విచ్ ఐ డోంట్ లైక్ కానీ దాన్నే దేవుడు ఎందుకు పెట్టాడు నేను ఎంఫిల్ పీజీ చేయాలనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అప్లై చేయడానికి పోయినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గర అప్లై చేస్తాం ఎస్వీ నచ్చినప్పుడు ఎస్కే యూనివర్సిటీ ఉందో లేదో తెలియదు నాకు బట్ ఎస్వీలైనా చదవాలి పీజీ సెంటర్ ఉండింది కర్నూలులో ఎకనామిక్స్ ఎకనామిక్స్ సిస్టమ్లా పొలిటికల్ సైన్స్ సిస్టమ్లా మాలిపాల్ మేడం అని మా టీచర్లు చాలా బాగా టీచ్ చేస్తారు మేడం సో ఆమె టీచింగ్ ఇష్టం పొలిటికల్ సైన్స్ అప్లై చేస్తే మా ఫ్రెండ్ ఏమంటే ఏ ఒకటి అప్లై చేస్తే రాదు సో ఇంకొకటి అప్లై చేయి అది రాకుండా ఇది వస్తుంది సో పొలిటికల్ సైన్స్ ఐ లాస్ట్ సో ఐ గాట్ సీట్ ఇన్ హిస్టరీ మా అమ్మ టీచరు మా చిన్న అంటే మా నాన్న తమ్ముడు ఆయన లెక్చరర్ తెలుగు లెక్చరర్ సో తిరుపతికి వెళ్ళాలంటే మా అమ్మ తీసుకెళ్ళారు మా నాన్న తీసుకెళ్ళారు సో అలాగే నేను తిరుపతిలో పోయి చదవాల్సి వచ్చింది భయంకరంగా అంటే తిరుపతిలో ర్యాగింగ్ కదా అంటే కెరీర్ గురించి నా కెరీర్ గురించి చెప్తున్నాను చిన్న ఒక ఎగ్జాంపుల్ టీచింగ్లో ఇష్టం లేకున్నా వచ్చినప్పుడు తర్వాత ఐ యూస్ టు ఎంజాయ్ మై టీచింగ్ అంటే నా టీచింగ్ నేనే నా స్టూడెంట్స్ సర్కిల్ వాళ్ళ స్టూడెంట్స్ ఇష్టపడడం తర్వాత మళ్ళీ నాతో పాటు తెలుసా నేను గ్రూప్స్ అటెండ్ అయినప్పుడు చాలా పోస్టులు వచ్చాయి మళ్ళీ రాసేదాన్ని అలా రాస్తున్నప్పుడు నాతో పాటు నా స్టూడెంట్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అంటే వాళ్ళకి చెప్పి చెప్పి వాళ్ళు ఇలా ఉండాలి అన్నప్పుడు నాతో పాటు స్టూడెంట్స్ నాతో పాటు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారంటే అది కూడా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను ఒకటి నాన్న మనకేంటంటే మనం ఏదైనా చేయాలనుకుంటే మన ఇండివిజువల్గా చేయాలి ఒక ఇన్ఫ్లుయెన్స్గా పెళ్ళేలాగా ఏమంటారు పెళ్ళేలాగా హస్బెండ్ చదువు అంటే సెల్ ఫోన్ మీకు గూగుల్ చేయొచ్చు లేదా ఇన్ఫర్మేషన్ దాంట్లో నుంచి తీసుకోవచ్చు రైట్ వేలో ఉపయోగిస్తే మంచిదే కానీ ఎంతమంది మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతమంది తీసుకుంటున్నా చెప్పండి చేయండి ఆహా నేను అమ్మను ఎంతసేపు నేను నాకు బాగా చూసిన చిన్నపిల్లలైతే పేరెంట్స్ యూట్యూబ్ ఆన్ చేసేసి దాంట్లో రైట్స్ వస్తుంటే పిల్లలకు అన్నం పెడతాం పెద్ద లేడీస్ అంటే మా ఏజ్ కొంచెం ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ అంటే అప్పుడు హోటల్ నేర్చుకున్న వాళ్ళు యూట్యూబ్ చూసి హోటల్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా లేడిపోలు పిచ్చి పిచ్చి అన్ని చూస్తూ ఉంటారు ముఖ్యంగా మన ఇండియాలో పిచ్చి ఏంటంటే మీడియా ఎప్పుడు సినిమాలు పాటలు చెత్త పాటలు సినిమాలు ఇంకా అంతకు మించి వేరేది ఏమి ఉండదు సెల్ ఫోన్ చూసేది యూట్యూబ్లో పాటలు సినిమాలు ఇంకొకటి చెప్తా ఇవంటే లైవ్ షోస్ ఉన్నాయి జబర్దస్త్ క్లోస్ అంత చెత్త జోక్స్ ఇవన్నీ చూసి ఫోటోలు బాగుంది ఓకే పరం నా స్టూడెంట్ కాబట్టి చెప్తాడు నేను డిగ్రీ చేయడానికి మన నేను అక్కడ ఆఫీస్ ఎదురుగా ప్రొజెక్ట్ ఉంది ఫస్ట్ ఇయర్కి నాకు ఫస్ట్ మాకు లెక్చర్ అంటే నేను అది మర్చిపోలేదు మాతమ్మడి మాతమ్మ మేడం అని వచ్చారు హిస్టరీ సో అది చూసినప్పుడు మేడం